విజ్ఞాన శాస్త్రం చదివినంత మాత్రాన్ని దేవుణ్ణి కాదని అనవలసిన అవసరమేం లేదండి. ఇక్కడ అజ్ఞానం తప్ప శంకరాచార్య ఏమంటున్నారు, నిజంగా సూర్యుడు ఉన్నాడు కదా, కనపడుతున్నాడు కదా, ప్రత్యక్ష దైవం మనం. మాఘమాసంలో ఆదివారం పరమానుడు నైవేద్యం పెడతాం, ప్రత్యక్ష సూర్య నారాయణ అంటుంది. కనపడుతున్నాడు ఆయన, ఎంత పని చేస్తున్నాడు ఆయన దగ్గరికి మనకి ఎన్ని కోట్ల మైళ్ళు దూరం ఉందండి, ఎన్ని కోట్ల మైళ్ళు. ఇంత దూరం ఆ కాంతి వ్యాపించడమా, పగలల్లా ఈ లైట్లు ఏవీ అవసరం లేకుండా హాయిగా మనం హాయిగా తిరుగుతున్నామా, మంటెత్తిపోతుంటే వేసవకాలం ఇక్కడ 46 డిగ్రీలు. కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నవాడు భూమండలం మీదకి, హైదరాబాద్ మీదకి 46 డిగ్రీలు. మళ్ళీ మనం ఏం కాకినాడితో తెలిసింది, మీ పనేనా ఇవ్వండి, మాకు ఇక్కడ 48 అన్నారు వాడు, 2 డిగ్రీలు ఎక్కువ ఆంధ్రాలో. అందుకని ఇంత ఇంత కాంతిని ఉప్పేసి మొత్తం మీద ఉడికించేస్తున్నాడే మనుషుల్ని, వెలుగు కాకుండా వేడి కూడా పంపించి. ఎంత దూరం ఆయన పక్కనే నాంపల్లి స్టేషన్లో ఉన్నాడు ఆయన. ఇది ఇంతకంటే భగవల్లీలకు ఉదాహరణ ఏమైనా కావాలా వేరే? వీడే మాట్లాడేవాళ్ళు ఎవరన్నా అక్కడ పెట్టారా ఆయన్ని? అంత సూర్యుడు స్వామి ఏమంటున్నాడు, అంత సూర్యుడు కాంతి గుప్పిస్తున్నాడు, అంత చీకటి పోకూడదు. అంతేకాదు లోచనకోచ రూపిభూపతి, కళ్ళకు కూడా కనపడుతున్నాడయ్యా, పోని కంటితో చూడలేకపోయినా కనీసం ఒకసారి ఇలా చూసి బాబోయ్ నమస్కారం చేసుకుంటున్నావా లేదా, పొద్దున్నే సూర్యుడికి ప్రార్థన పద్యాలు పాటలు పాడుకుంటున్నావా లేదా, పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు చాయ, పొన్న పువ్వు మీద పగడంపు పొడి చాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, ఉదయిస్తూ బాలుడు ఉల్లి పువ్వు చాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి చాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ పాడుకుంటున్నావా లేదా ఇలాగా. అలా మా కళ్ళకు కనపడుతున్నాడు, చీకటిని పోగొడుతున్నాడు. కానీ వేద్యక్యం నభవసి త్వం కోటి సూర్య ప్రభక, వేదం ఏం చెబుతోంది, నత్ర సూర్యో భాతి న చంద్ర తారక నేమా విద్యుతో భాంతి కుతోయం అగ్ని. పరమాత్మ ఉన్న చోట సూర్యుడు ప్రకాశించడు, నత్ర సూర్యో భాతి నేమా చంద్రమాహ, చంద్రుడు కూడా అంతే. విద్యుత్ కాంతులు అగ్ని గురించి చెప్పవలసిన అవసరం లేదండి. పరమాత్మ కాంతి ముందు సూర్యకాంతి దిగదుడిపే, సూర్యుడి ముందు టార్చ్ లేటి వేయడంతో పరమాత్మ ముందు సూర్యకాంతి అంతే. పైగా ఆ సూర్యనారాయణమూర్తి హిందూ దేవతలకి పేర్లు పెట్టారే, ఆ పేర్లు ఎంత మహానుభావులు ఋషులు ఎలా పెట్టారో చూడండి. సూర్యనారాయణమూర్తి, నారాయణ తీసేయండి, ఒట్టి సూర్యగోళం కింద లెక్క, అందులో ఉన్నవాడు నారాయణుడు, అందులో ఉన్నవాడు నారాయణుడు, అంతఃస్థిత ఆయన నారాయణ. అదే తేజస్సు మనలో ఉంది. సయశ్చాసావాదిత్యే సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే, ఈ జీవుల్లో ఏ కాంతి ఉందో ఏ తేజస్సు ఉందో అదే సూర్యుల్లో కూడా ఉందయ్యా. ఆ సూర్యుల్లో ఉన్నవాడు నారాయణమూర్తి, నారాయణ తేజస్సు కాబట్టి సూర్యుడు అలా ఉన్నాడు, లేదా ఒట్టి బింబంలా ఉంటాడు ఆయన, వేలాడితే పడిపోయాడు. ఆ నారాయణుడే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. ఇచ్చగించి జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంత బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మరి ఇంత ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడు సూర్యనారాయణమూర్తి మనకు కనపడుతున్నాడే, చీకటంతా పోగొడుతున్నాడే, ప్రత్యక్షంగా కనపడుతున్నాడే. నువ్వు కోటి సూర్య ప్రభాభాసమానుడివి అంటున్నారు కదా, నువ్వెందుకు కనపడవయ్యా అని ఆయన ఏమంటారంటే, నీ తప్పు లేదయ్యా, నా అజ్ఞానానికి నువ్వేం చేస్తావు. అహో ఘనతరం కీదృగ్భవేన్ మత్తమహ, నాకు ఈ రకరకాలు, నేను జీవుణ్ణి అనుకుని, నేను దేహం అనుకుని, నేను మనస్సు అనుకుని, నాకు భర్త ఉన్నాడని, నాకు భార్య ఉందని, నాకు పిల్లలు ఉన్నారని, నాకేవో బాధ్యతలు ఉన్నాయని, బరువులు ఉన్నాయని, ఈ చెత్త చెదారం అంతా కప్పేసుకున్నానయ్యా, ఇదే తమహ చీకటి. అంటే కోటి సూర్య ప్రభాభాసమానుడైన భగవంతుడు కూడా పోగొట్టలేనంత చీకటిని మనం గప్పేసాం. ఒక రకంగా మనమే గొప్పవాళ్ళని దేవుడు గంటి, ఆయన అందరినీ కాపాడుతున్నాడు, మన కాపాడట్లేదంటే ఆయన కూడా కాపాడలేనంత భ్రష్టస్థితిలోకి వెళ్ళిపోయామన్నమాట మనం. ఇంకా తీవ్రవాదం అంటారు, ఆయనకు కూడా సాధ్యం కాదు, వరే నేను ఎవరినైనా కాపాడగలను కానీ నిన్ను కాపాడలేనురా. వెనకటి గౌడ ఒక ఆయన జగన్నాథ పండితురాయలు లాంటి కవి ఆ పూరి జగన్నాథ స్వామిని చూసి సవాల్ చేశాట, వాడిని కాపాడాను వీడిని కాపాడాను అనడం కాదు, నీకు దమ్ముంటే నా పాపాలన్నీ పోగొట్టారట, కవిగారి లోక్యాలు అలాగే ఉంటాయి, నీకు దమ్ముంటే
నా పాపాలు అన్ని పోగొట్టు నీకు దమ్ముంటే నేను చేసినన్ని పాపాలు ఎవడూ చేయలేదు, ఇంకా నా పాపాలు పోగొట్టు నీకు దమ్ముంటే వాడి పాపాలు వీడి పాపాలు అన్నం కాదు అన్నట్టు. ఇప్పుడు ఈయన గారి పాపాలు పోగొట్టకపోతే దేవుడు బరువు పోతుంది. ఇక్కడ కవులు అలాగే మాట్లాడతారు లౌక్యంగా, మొత్తం ఆయన నెత్తి మీదకు దోషేడు. నీకు దమ్ముంటే నా పాపాలు పోగొట్టవయ్యా అన్నట్టు బెదిరిస్తాడు అవసరమైతే. అంతేకాదు బౌద్ధులు జైనులు బాగా విజృంభించి పూరిలో వాదనలు చేసే రోజుల్లో ఒక ఆయన ఉన్నట్ట, ఉపస్థితానాం బౌద్ధానాం మదధీనాహితే గతి అన్నట్ట. ఇక్కడ బౌద్ధులు జైనులు బాగా ఉన్నారు, వాళ్ళు దేవుడు లేడని రకరకాలుగా వాదిస్తున్నారు. వాళ్ళు దేవుడు ఉన్నాడని నిరూపించి నీ గౌరవం నిలబట్టాలంటే వైదిక పండితుడు నేనే దిక్కు నన్ను కాపాడుకో అన్నట్టు. ఇదో బేరం ఇక్కడ. అద్వైతిని వేద పండితుడిని నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ, నేను నిలబడితేనే నువ్వు ఉంటావు లేకపోతే నీ గుడి మీద దాడి చేస్తారు. ఎందుకంటే ఆ రోజుల్లో రాజులు బౌద్ధాన్ని అవలంబించారండి. రాజులు ఏది అవలంబిస్తే అదే కదమ్మా. రాజుగారు స్వామీజీ దగ్గరికి బాగా వెళ్ళి అస్తమానం దండాలు పెడుతుంటే అందరూ అక్కడ గడతారు, ఆయన వెళ్ళడం మానేస్తే మిగిలిన వాళ్ళు కూడా మానేస్తారు నమశివాయ. అందుకే స్వామీజీలు కూడా రాజకీయాన్ని ఆశ్రయిస్తారు బాగా. రాజు పరిపాలించే వాళ్ళు వస్తే అందరూ వస్తారండి, మామూలు వాళ్ళు వస్తే ఎవరు వస్తారు. కానీ ఇందులో ఉండేది ఇబ్బంది ఏమిటంటే వాడు రావడం మానేస్తే అందరూ మానేస్తారు. అంతేకాదు వాడు పగబడతాడు, కక్ష కడతాడు, ఏం చేస్తాడో తెలియదు. అందుకని భగవంతుడిని నమ్ముకోవాలి, రాజుల్ని పరిపాలకుల్ని నమ్ముకోవడం కాదు ఇక్కడ. ఆయన ఎలా చూడాలో అన్నీ చూస్తాడు. అలాగే సూర్యుడిని సైతం కనపడకుండా చేస్తున్నది నా మాయ ఉంది, తమో గుణం. దాన్ని ఎలా పోగొట్టుకోవాలి, అది ఎటువంటి మాయ అంటే ఇక్కడ 7వ అధ్యాయంలో చెబుతున్నారు. నాకం ప్రకాశ సర్వస్య, అన్ని చోట్ల నా ప్రకాశం ఎందుకు కనపడటం లేదు అంటే నా తప్పు కాదయ్యా అది, నేను కనపడుతూనే ఉన్నా, నేను వెలుగుతూనే ఉన్నా. యోగమాయ సమావృత, యోగమాయ కమ్మింది నన్ను అంటారు. నన్ను అంటే దేవుణ్ణి మాయ కమ్మడం ఏమిటంటే అజ్ఞానం. మనకి యోగమా దేవుడు కనపడకుండా మధ్యలో యోగమాయ అడ్డం వచ్చింది. సూర్యుడిని మబ్బులు గమ్మయ్యండి మాట్లాడతాం కదా మనం, ఇవాళ సూర్యనారాయణ మూర్తి కనపడలేదండి. దాన్ని ఏమంటారంటే సంస్కృతంలో మేఘచ్ఛన్నే అన్ని దుర్దినం అంటారు. దుర్దినం అంటారు దాన్ని. ఇప్పటికీ అండి కొంతమంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళు సూర్యనారాయణ మూర్తిని చూస్తే కానీ భోజనం చేయలేదు.